మెదక్ పట్టణంలోని ప్రముఖ విజయసాయి మొబైల్ షాప్లో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగింది. మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే మొబైల్ షాప్ ఉండడం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో రద్దీగానే ఉంటుంది. నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాపుల్లోకి చొరబడే విలువైన సెల్ ఫోన్స్ దొంగిలించారు. నేడు ఉదయం క్లూస్ టీమ్ బృందం తనిఖీలు నిర్వహించారు. షాప్ సమీపంలో గుణపం కనిపించింది. ప్రొఫెషన్ ఎస్ఐ సాయికృష్ణ మాట్లాడుతూ క్లూస్ టీమ్ ద్వారా పరిశీలించామని, త్వరలోనే చోరీకి పాల్పడ్డ వారిని పట్టుకుంటామని తెలిపారు. విజయసాయి మొబైల్ షాప్ యజమాని ప్రవీణ్ మాట్లాడుతూ, నిన్న రాత్రి యథావిధిగా షాప్ బంద్ చేశామని, ఉదయం షాప్లో దొంగలు పడ్డారని తెలియగానే వచ్చామని పేర్కొన్నారు. 60,000 విలువగల మొబైల్స్ దొంగిలించారని, సుమారు 3,50,000 విలువగల మొబైల్స్ చోరీ జరిగిందని తెలియజేశారు. 18 సంవత్సరాల నుండి మొబైల్ షాప్ రన్ చేస్తున్నామని, ఇది ప్రధానంగా జరిగిందని ఆవేదన చెందారు. పొద్దున్న లేవగానే చూడగానే షటర్ లేపి ఉంది. షటర్ పొలబట్టి లోపలికి వచ్చారు. ఒక 9 ఫోన్లు మిస్ అయినాయి సార్. అందులో వివో కంపెనీ 8 ఫోన్లు, ఐఫోన్ ఒకటి, OnePlus 9 ఒకటి. దాని విలువ 3,00,000 చిల్లర ఉంటుంది. 9:00 బంద్ చేస్తాం సార్. అనుమానంతో అంటే ఏం లేదు సార్.